Hello, hi friends, welcome to my channel. Love of Taste movie name. Okay, friends, make video nachindante kachindanga like cheyandi friends. Evaru like cheyatledu video chusestunnadu kachindanga like cheyandi friends. Ee movie chala baaguntundi nijanga friends. Ippudu movie loki vellipothamu. అక్కడ ఒక అమ్మాయి నడుచుకొని వస్తుంది వెడ్డింగ్ పార్టీలోకి. అక్కడ ఉన్న అమ్మాయి ఆ టేబుల్ పైన సిల్వర్ గోల్డ్ స్పూన్స్ చూసి ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. ఇంకా అక్కడ ఉన్న వర్కర్ వచ్చి ఏంటి ఏం పెట్టుకుంటున్నావు అనేది చూస్తే అక్కడ ఉన్న సారీ మేడం నేను క్షమించాను అని ఆ మేడం ఆ అమ్మాయి చెప్పి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న అమ్మాయి పెట్టుకుంటుంది కదా ఏంటి తను ఏమనలేదు తను అని షాక్ అయిపోతుంది. అక్కడ ఉన్న వెడ్డింగ్ అప్పుడే జరుగుతున్నప్పుడు ఇంకా హీరోని చూసి వాళ్ళ డాడీ హీరోని వాళ్ళ డాడీ అంటాడు నువ్వు ఇక్కడ అని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు నేనే మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను నిజంగా ప్రేమిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోనే అంటుంది ఏంటి నువ్వు ఇక్కడ అని అంటే అవును నేను ఇక్కడే నువ్వు నన్ను టార్చర్ చేసావు కదా నేను ఇంకా నేను చాలా బాగా చూసుకుంటాను నువ్వు ఏం చేసావు కూడా నేను బాగా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోనే అంటుంది అయినా ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అంటే ఇంకా అక్కడ ఉన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా అది చూసి నచ్చట్లేదు హీరోకి. ఇంకా వాళ్ళ వెడ్డింగ్ అయిపోయి హీరోని హీరో ఇద్దరు సెపరేట్గా వెళ్ళిపోతున్నాడు. అప్పుడే అక్కడ ఉన్న అమ్మాయి సేమ్ హీరోని లాగానే ఉంది కానీ వాళ్ళు చూసుకోలేదు. అక్కడ ఉన్న అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది సైలెంట్గా వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా హీరో వాళ్ళది ఫస్ట్ నైట్. ఇంకా అక్కడ ఉన్న వర్కర్ ఉంటుంది కదా ఆ అమ్మాయి మొత్తం అవన్నీ సెటప్స్ చేస్తూ ఉంటుంది మొత్తం బెడ్ అంతా తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఒకటి అవుతారా లేదా అని తొంగి చూస్తున్నప్పుడు హీరో అది చూసి తనని బెడ్ మీద నెట్టేసి కిస్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోనికి అసలు నచ్చదు ఇంకా ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని హీరో చూసి నువ్వు వెళ్ళి నీ సోఫా మీద పడుకో అని అంటూ ఉంటాడు. ఏంటి నేను సోఫా మీద ఏం పడుకోను నువ్వే పడుకో అని హీరోని అంటూ ఉంటాడు. హీరో కోపం వచ్చి నువ్వే వెళ్ళి సోఫా మీద పడుకో నేను మంచం మీద పడుకుంటానని అన్నప్పుడు హీరోని కోపం వచ్చి వెళ్ళి బయట వెళ్ళి పడుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో వచ్చి నువ్వేంటి బయట పడుకున్నావు ఫస్ట్ రోజే నేను బయటకు పంపించేశానని అందరికి చెప్పుకోవడానికి కానీ హీరో మళ్ళీ కిస్ చేస్తుంటాడు. హీరోని ఏడుస్తుంటే హీరో వదిలేసి ఇంకా హీరోని ఎత్తుకొని మంచం మీద వేసేసి ఏంటి నువ్వు అందరికి చెప్పాలనుకుంటున్నావు ఏంటి నేను టార్చర్ చేస్తున్నానని నువ్వు ఫస్ట్ రోజే ఇలా బయటకు వెళ్ళిపోవడం ఏంటి అని హీరోని అంటుంటుంది హీరో అంటుంటాడు. హీరోనికి ఇంకా చాలా కోపం వచ్చి ఇంకా హీరోకి కూడా కోపం వచ్చి హీరోయిన్ని అవును నువ్వు నన్ను టార్చర్ చేయాలనుకుంటున్నావు చెయ్యి నువ్వు ఓన్లీ అవును మీ డాడీ ఏదో బిజినెస్లో ప్రాబ్లం ఉంది కదా ఆ ప్రాబ్లం కోసమే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని అంటే అదేం కాదు అని హీరోని అంటూ ఉంటుంది. కానీ హీరో మాత్రం మంచం మీద వెళ్ళి పడుకుంటుంది హీరోని కూడా సోఫా మీదకి వెళ్ళి పడుకున్నప్పుడు ఉన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ బార్కి వచ్చి ఇంకా అలా డ్రింక్ ఎక్కువ చేసేసి డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా డ్రింక్ చేసేసినప్పుడు అక్కడ ఉన్న సేమ్ హీరోని లాగా ఉన్న అమ్మాయి వచ్చి మనం ఇద్దరం ఎక్కడికైనా వెళ్తామా అని అంటున్నప్పుడు ఇది నిజమా కాదు అంటే అయితే నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళాను అంటే అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటాడు కదా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాడు. అప్పుడు హీరోని వచ్చి హీరోని వాటర్ తీసుకొని వస్తుంది. అప్పుడు హీరో అంటాడు తినే నా వైఫ్ నేను కొద్దిగా పెళ్ళైంది మా ఇద్దరికి అని అంటున్నప్పుడు చెప్తుంటాడు. అయితే మా ఆవిడకి అదే నా వైఫ్కి షూటింగ్ వచ్చి నేను నేర్పించానని అంటుంటాడు. హీరోని అంటే నాకు ఇప్పుడు నేర్పించావు అని హీరోని భయపడి పైన ఉన్న ఫ్లవర్ ప్లాట్ ఉంటుంది కదా దాన్ని గన్ పేల్చేస్తుంటుంది. అప్పుడు వెళ్ళి హీరోని మీద ఎక్కడ పడుతుందని హీరో వెళ్ళి అడ్డంగా నుంచి ఉంటాడు. ఇంకా హీరోని చూసి దెబ్బ తగిలిందని బాధపడుతూ ఉంటుంది. హీరోని లాగా సేమ్ ఫేస్ ఉన్నప్పుడు అతను ఉన్న సేమ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా నేను నిజంగా చూసానే ఏంటి ఈ అమ్మాయిని సేమ్ తనలాగానే ఉంది ఒకవేళ తినే తను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే ఒకవేళ నా డ్రీమ్ అనుకుంటా అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అమ్మాయి డ్రింక్ పట్టుకుని వెళ్ళిపోయి ఇంకా హీరో అంటాడు నాకు స్నానం చేపించా షటిప్పు అని అంటే హీరోని షటిప్పుతూ ఉంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది అయితే నాకు కిస్ చేయను అంటే హీరో చేయనండి హీరోని గట్టిగా పట్టుకొని కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఆలోచిస్తూ ఉంటాడు తనతో నేను ఎంజాయ్ చేసిన మూమెంట్ ఎంత బాగుంది అప్పుడు ఒక ప్రాబ్లం వల్ల నేను తనని కలుసుకోలేకపోయాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే హీరో అక్కడ ఏదో ప్రాబ్లం వస్తున్నప్పుడు అప్పుడే హీరోని చూసి తనే అనుకొని కిస్ చేస్తూ ఉంటాడు.
హీరోయిన్కి అమ్మాయి వేరే అమ్మాయి కదా, అందుకనే తను కోపం వచ్చేసి తను ఎవరో తెలియనట్టు మంచి చెంపదెబ్బ కొట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా హీరో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. ఇంకా వాళ్ళ డాడీ అంటాడు, ఓ మా అమ్మాయిని మా అమ్మాయికి డబ్బులు ఉంది కదా, అందుకనే నువ్వు డబ్బుల కోసమే కదా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని హీరో ఉంటాడు కదా, హీరోని వాళ్ళ డాడీ అంటాడు కదా, వాళ్ళ అక్కడున్న వర్కర్స్ వాళ్ళకి పంపించి బయట అతన్ని పంపించండి కొట్టండి బాగా అని చెప్తుంటాడు. ఇంకా బయటికి పంపించేసి బాగా కొడుతూ ఉంటాడు హీరోని. ఇంకా హీరో అంటాడు, నేను ఖచ్చితంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను తీరుతాను అని ఇంకా హీరో చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోని బయట సోఫా మీద పడుకుంది కదా, తను హీరో లేచి చూసి ఏంటి తిన్న దుప్పటి కూడా కప్పుకోలేదు అని హీరోని దగ్గరికి వెళ్ళి దుప్పటి కప్పుతున్నప్పుడు హీరోని ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావని అంటే, కాదు నేను వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు నువ్వు అడ్డంగా ఉన్నావని హీరో చెప్తూ ఉంటాడు. ఇంకా హీరో కూడా వెళ్ళి పడుకుంటాడు. ఇక ప్లేస్ చాలా తెలియదు ఇక్కడ వచ్చి పడుకో అని అంటే అప్పుడే ఆ రోజు రాత్రి వాన పడుతూ ఉంటుంది. ఇంకా హీరోని భయపడిపోయి హీరో దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని పడుకొని ఉంటాడు. హీరోని డ్రాయింగ్ చేస్తున్నప్పుడు హీరో వచ్చి చిన్న పప్పీని తీసుకుని వచ్చి దీనికి భోజనం పెట్టు అని హీరోనికి చెప్తూ ఉంటాడు. హీరోని అంటుంది, నాకు అనిమల్స్ చాలా భయము నేను పెట్టను అని అంటూ ఉంటుంది. ఇది తను చాలా భయపడుతుంది పెట్టు అని అన్నా కూడా హీరోని పాడిపోతుంది. హీరో షాక్ అవుతాడు, ఏంటి తిను తినకి చాలా పప్పీస్ అంటే ఇష్టం కదా, డాగీస్ ఇష్టం కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ డాడీ అంటాడు, నాకు 1 సంవత్సరంలో నాకు పిల్లలు అదే మనవరాలు కావాలి, మీరు ఏదైనా చేయండి నాకు తెలీదు, నాకు మాత్రం మనవరాలు కావాలని హీరో వాళ్ళ డాడీ చెప్తూ ఉంటాడు. సరే అయితే మేము ప్రయత్నిస్తామని అలా చెప్తున్నప్పుడు హీరోని చూస్తూ ఉంటుంది. ఇంకా హీరోని ఏదైనా మాట్లాడినప్పుడు ఇంకా హీరో తీసుకొని వచ్చేసి హీరోని కిస్ చేస్తూ ఉంటాడు. హీరో అంటాడు, నువ్వు ఏ నీకు కోపం ఉన్నా బాధ ఉన్నా ఏమున్నా కూడా నువ్వు అందరి ముందు స్మైల్ చేస్తూనే ఉండాలి, నువ్వు ఇలా ఏడుపు ముఖం పెట్టకూడదని హీరోతో చెప్తూ ఉంటాడు. ఇంకా హీరో వెళ్ళిపోయాడు. హీరోనికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీకి ఏమన్నాడు, బిజినెస్ కోసం నేను వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకో, బిజినెస్ కోసం మీరు డబ్బుల కోసం కూడా నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నాడు, అలానే మా అమ్మని కూడా అసలు పట్టించుకోలేదు, మా అమ్మ అందుకనే వెళ్ళిపోయింది అని అంటున్నప్పుడు, అవును నువ్వు కూడా వెళ్ళిపో నా ప్రాబ్లమ్స్ నీకు తెలిస్తే అసలు మీకోసమే కదా ఇంత చేస్తున్నాను, వాళ్ళ డాడీ సెంటిమెంట్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. హీరోని కూడా ఆలోచిస్తుంది. ఇంకో ఫోటో వస్తుంది, ఫోటో చూడాలి అంటే నేను ఏం ఫోటో చూడాను, పెళ్లి చేసుకుంటాను తప్పదు కదా ఎవరైనా చేసుకుంటానని హీరోని అంటున్నప్పుడు ఇంకా హీరో వాళ్ళ ఫ్యామిలీ డాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అమ్మాయిని అసలు ఎలా పారేయాలో కొద్దిగా చెప్పు అని వాళ్ళ డాటర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆ డాటర్ అంటాడు, వాళ్ళ ఫ్యామిలీ డాటరే, మనుషులు అనుకుంటాడు నాకు తెలిసి నువ్వు ఎవరిని పారేయాలనుకుంటున్నావు అని అనుకుంటాడు. హీరోని అప్పుడే డ్రాయింగ్ చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ పని మనిషి ఉంటుంది కదా, తను వచ్చి మీరిద్దరే ఒకటి అవ్వకపోతే ఇంట్లో అక్కడ ఉన్న మీ డాడీకి ప్రాబ్లమ్స్ తగ్గవు, బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కుదరదు, తొందరగా ఒక మన ఎవరైనా మీ ఇద్దరు కలవండి అని చెప్తూ ఉంటుంది. ఇంకా హీరోని కూడా సర్లే అయితే నేను ఏదో చేస్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న ఆ పని మనిషి చెప్పేసి వెళ్ళిపోతుంది. హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు, తనతో నేను ఎంత ఆనందంగా ఉన్నాను, టీవీ కూడా సినిమా చూసాము మీ ఇద్దరము కలిసి, అప్పుడు తనకు కూడా ఒక నెక్లెస్ ఇచ్చాను, తనకి ఇవన్నీ గుర్తున్నాయా లేవా అని అంటున్నప్పుడు హీరోని వెళ్ళి వాటర్ తీసుకొని వస్తుంది. హీరోకి తీసుకొని వచ్చినప్పుడు హీరో వచ్చి గట్టిగా కిస్ చేసేసి హీరోని పట్టుకొని హీరో ఆలోచిస్తూ ఉంటాడు, నీకు గుర్తుందా మనం ఇద్దరం సినిమా చూసాము, నాకేం గుర్తుంది నువ్వు ఎవరెవరు అమ్మాయిలతో తిరిగావో నాకేం తెలుసు అని హీరోని అంటుంటుంది. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుతావు, నా గురించి ఎప్పుడు మాట్లాడా. హీరోని అంటుంది, రేపు మా డాడీ వాళ్ళతోటి కలవడానికి వెళ్ళాలి, అది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అని అంటే హీరో కూడా సరే నేను వస్తానని హీరో చెప్తుంటాడు. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు లోన్ తీసుకునే వాళ్ళు అందరూ చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోని ఇంకా హీరో వాళ్ళిద్దరూ వచ్చేసి వాళ్ళ డాడీని హగ్ చేసుకొని ఇంకా హీరోని ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హీరోతో మాట్లాడదాంలేని వాళ్ళ డాడీ చూస్తున్నప్పుడు హీరో కూడా వెనకాల వెళ్ళిపోతూ ఉంటాడు.
ఇంకా వాళ్ళ డాడీ చూసి, ఏంటి మీ ఇద్దరు నాకు ఎప్పుడు మనవరాలు ఇస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోని కోపం పడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా లంచ్ టైంలో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు లంచ్ చేసేసి ఇద్దరు వాళ్ళ డాడీతోటి ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా ఇద్దరు ఒక రూమ్లో ఉన్నప్పుడు హీరోని అంటుంది, నువ్వు వేరే రూమ్లో పడుకో, నేను ఈ రూమ్లో పడుకుంటానని. అంటే అదేం కుదరదు, నేను ఈ రూమ్లోనే పడుకుంటానని హీరో అంటుంటాడు. హీరోని ఇంకా బయటకు వెళ్ళిపోతాం అనుకుంటే వాళ్ళ డాడీ బయట నుంచి లాక్ వేసేసాడు. ఇంకా హీరోని తప్పగా ఇంకా కింద పడుకుంటుంది. ఇంకా హీరో కూడా, నేను పైన పడుకుంటాను నువ్వు కింద పడుకో అని అన్నప్పుడు, హీరోని పడుకున్న టైంకి ఆ హీరో వచ్చి వెళ్ళి హీరోని కిస్ చేస్తూ ఉంటాడు. హీరోనికి చాలా కోపం వచ్చి పక్కనున్న వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో కొట్టేసినప్పుడు ఇంకా హీరో పొద్దున్న లేచాక ఏమైంది రాత్రిరా అని అంటే, నాకు తెలియదు అసలు ఏమైందా అని మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోని ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాయం చేస్తుంటాడు, నాకు ఎప్పుడు ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడని, ఒకళ్ళు నేను ప్రేమిస్తున్నానే ఏంటి అతన్ని అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ డాటర్ వచ్చి, ఏంటి మీరు ఇక్కడికి వచ్చారని హీరోని అడుగుతూ ఉంటుంది. హీరో, అదే మిమ్మల్ని వర్జినిటీ టెస్ట్ చేయమని ఇలా చెప్పాడు మా సార్ అని అంటే, ఇంకా హీరోని కోపం వచ్చేసి ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది, ఏంటి నువ్వు ఇలా చేసావు, నేను ఎప్పుడు అనుకోలేదు నీ గురించి మంచి గురించి చేశానంటే, నువ్వు మాట్లాడవు కానీ చెంపల దెబ్బ కొట్టేసి హీరోని అక్కడ నడుచుకొని ఇంకా వాళ్ళు లంచ్ చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ డాడీ అంటాడు, ఏంటి మీరు అనుభవం ట్రిప్కి వెళ్ళట్లేదు ఏంటి అని అంటే, ఇంకా హీరోని ఏదైనా చెప్దాం అనుకుంటే హీరో చేయి పట్టుకొని, మేము వెళ్తాం డాడీ హనీమూన్ ట్రిప్ కానీ, హీరో హీరోని వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్తాడు. ఇంకా వాళ్ళిద్దరు హోటల్కి వెళ్తున్నప్పుడు లోపలికి అక్కడ ఉన్న సేమ్ హీరోని దాకా ఉన్నారు అమ్మాయి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు చూసుకోరు, హీరో బాగా డ్రింక్ చేసి హీరోని దగ్గరికి వెళ్ళి ఊళ్ళో పడుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరో వేరే వాళ్ళ అమ్మాయితోటి స్నానం చేస్తున్నప్పుడు హీరోనికి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో కూడా హీరోని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, హీరోని ఒకటి వదిలేసానని. ఇంకా హీరోని ఎవరో ఏడిపిస్తున్నప్పుడు తను చాలా భయపడిపోయి అక్కడ స్విమ్మింగ్ పూల్లోని దూకేసింది. అక్కడ ఉన్న అమ్మాయి సేమ్ హీరోని లాగా ఉన్న అమ్మాయి తను హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫొటోస్ తీసి హీరోకి పంపిస్తూ ఉంటాడు. పంపించి, ఏంటి నువ్వు ఇంట్లో ఇంకోసారి ఇలా చేస్తావా అని హీరోకి ఇంకా చాలా కోపం వచ్చి హీరోని బాగా కిస్ చేసేసి తను రేప్ చేసే. హీరోకి తెలుస్తుంది హీరోని వర్జినిటీ అని, తను మంచి అమ్మాయి అని. హీరో అంటారు, సారీ నేను నైట్ ఇలా జరిగింది ఎందుకు అని అంటే, హీరోని ఏడుస్తూ, నైట్ నేను వాటర్ ఫుల్లో అదే స్విమ్మింగ్ పూల్లో దూకిపోయాను అందుకనే నేను ఇలా లేట్ అయింది అని అంటే, హీరోకి ఒక ఫోన్ ఇచ్చి, ఇగో ఇది నువ్వేనా అని అంటే, ఇది నేను కాదు అని హీరోని చెప్తూ ఉంటుంది. కాదు నేను వేరే చోట ఉన్నానంటే, అప్పుడే హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అమ్మాయిని తీసుకొని వచ్చి ఉంటాడు. హీరోకి ఇంకా అంతా అర్థమైపోయింది. ఇంకా హీరో సేమ్ హీరోని లాగా ఫ్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాడు, ఓ మనం ఇద్దరం సేమ్గానే ఉన్నాము అని ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్, ఇంకా మీ హస్బెండ్ నన్నే ప్రేమిస్తూ ఉంటాడు నిన్ను కాదు అని అంటే, ఇప్పుడు నిన్న మా ఆయన మీ బాయ్ ఫ్రెండ్ కాదు అని హీరోని చెప్తూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు కదా, నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు కదా, అమ్మాయిని కాదు కదా అని ఇలా మాట్లాడుతున్నప్పుడు, అవును నేను నిన్నే ప్రేమిస్తున్నాను ఎందుకంటే సేమ్ నువ్వే ఉన్నావు అనుకుని ప్రేమిస్తున్నావు హీరోని మాట వినేసి మొత్తము ఇంకా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు ఆ మాటలు వినకుండా, హీరో అంటాడు, అవును నేను ప్రేమించేదాన్ని కానీ ఇప్పుడు నేను ప్రేమిస్తలేదు ఎందుకంటే నేను తనని ప్రేమిస్తున్నాను, నువ్వు తనని బాగా టార్చర్ పెట్టాను ఎక్కువ ఏడిపించాను అని హీరో చెప్తూ ఉంటాడు. నేను తనని ప్రేమిస్తున్నానని హీరో చెప్తూ ఉంటాడు. అయితే తనకి వెళ్ళి చెప్పు తను ఇక్కడ రోడ్ దగ్గర వినింది మొత్తము, తను బాధపడిపి ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటున్నప్పుడు హీరోని రింగ్ పడేసి కోపంతో రింగ్ పడే. అప్పుడే హీరో చూసి ఇదంతా నేను ఓడిపోయాను అని అమ్మాయి చెప్తూ ఉంటుంది. ఇంకా హీరో వెళ్ళి వాటర్లో దిగిపోయి వెతుకుతూ ఉంటాడు ఈ రింగ్. నువ్వు ఈ రింగ్ కనిపెట్టావనుకో, ఓకే ఈ రింగ్ కనిపెట్టలేవనుకో, నేను టార్చర్ చేసిందంతా నేను బాధపడుతూ ఉంటాను, నేను ఇంకటి వేసి ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది.
హీరోని కూడా యాడింగ్ హీరో కనిపెట్టేశాడు. ఇంకా వీళ్ళిద్దరికీ ఆడపిల్ల అమ్మాయి పుడు ఆడపిల్ల అబ్బాయి పుడతాడు. ఇద్దరు హ్యాపీ.